యాక్ట్ను అమెండ్మెంట్ చేద్దామని అమెండ్మెంట్ యాక్ట్ 2017 ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు భారత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు బార్ లా కమిషన్ చైర్మన్ దిష్టిబొమ్మ దహనం చేసి ఇచ్చినటువంటి ఏదైతే లా కమిషన్ ఏదైతే చేసిందో రికమెండేషన్లు ఆ బిల్లును వెనుకకు తీసుకోవాలని మా నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రాజ్యాంగబద్ధంగా ఒసిగిన హక్కుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి అందులో భారతదేశంలో ఉన్న పౌరులందరికీ హక్కులను ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ప్రోటోకాల్ అనుకుంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి మొదటి పౌరుడైతాడు. భారతదేశంలో ప్రోటోకాల్ను చూసినట్టయితే ఏడవ సిటిజన్గా న్యాయవాది అవుతాడు. కానీ ఈ అమెండ్మెంట్ చేసిన చట్టం వల్ల తీసుకొస్తున్న ఈ బిల్లు ద్వారా భారతదేశంలో ఒక పౌరునికి ఉండే హక్కుల కన్నా రెండవ పౌరునిగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఎవరే కానీ వాళ్ళు హక్కులు అరిస్తే న్యాయస్థానాన్ని తలుపు కొట్టి గొంతును వినిపించే వాళ్ళు న్యాయవాదులు. ఆ గొంతునే పిసికే విధంగా ఎవ్వరు భవిష్యత్తులో న్యాయవాదులు చెయ్యెత్తి చూపకుండా వాళ్లకు సంక్రమించిన హక్కులను కాలరాస్తే పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ దేశంలో నియంతృత్వ పాలన సైనిక పాలన కాబోతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులు చట్టం చేసి ఇలా హక్కులను కాలరాస్తే అది న్యాయవాదుల హక్కులే కాదు. న్యాయవాదులు అంటే దేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులను న్యాయస్థానం దానికి తీసుకుపోయేటటువంటి మీడియేటర్స్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దేశంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను కర్టెల్ చేస్తుంది. కాబట్టి న్యాయవాదులుగా ముందు వరుసలు ఉండి మాట్లాడుతున్నాం.